స్వతంత్ర భారత చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం ఇచ్చారు. స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవాల్లో భాగంగానే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంతో మరో విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలు పార్టీల నాయకులు గైర్హాజరయ్యారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంటు. పార్లమెంటుకు ఎంతో విశిష్టత ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధాని మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజాస్థలికి చేరుకున్న ప్రధానికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన హోమం కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు శాలువా కప్పి ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు. పార్లమెంటులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రాజదండానికి తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నుంచి నేరుగా రాజదండం ఉన్న పీఠం వద్దకు చేరుకున్న ప్రధాని సాష్టంగా నమస్కారం చేశారు. పీఠాధిపతులు సింగోల్ను మోదీ చేతికి అందజేశారు. మఠాధిపతులు వెంటరాగా మంగళ వాయిద్యాల మధ్య ప్రధాని రాజదండాన్ని లోక్సభలోకి తీసుకువెళ్లి అక్కడ ఓం బిర్లా సమక్షంలో స్పీకర్ వేదిక పక్కనే రాజదండాన్ని ప్రతిష్ఠించారు. పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను ప్రధాని శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అశ్విని వైష్ణవ్ ఇతరులు పాల్గొన్నారు. आकांक्षाओं और सपनों का प्रतिबिंब है. ये विश्व को भारत के दृढ़ संकल्प का संदेश देता हमारे लोकतंत्र का मंदिर है. ये नया संसद भवन योजना को यथार्थ से, नीति को निर्माण से, इच्छा शक्ति को क्रिया शक्ति से, संकल्प को सिद्धि से जोड़ने वाली अहम कड़ी साबित होगा. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత విషయంలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రధాని మోదీ సంకల్ప బలంతో కేవలం 2.5 ఏళ్లలోనే అత్యాధునిక హంగులతో కొత్త పార్లమెంటు భవనం సాకారమైందని ఆయన అన్నారు. పర్యావరణానికి అనుకూలంగా కొత్త భవనం నిర్మాణం జరిగిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా పార్లమెంటు నిలుస్తుందన్నారు స్పీకర్. का साक्षी बन रहा है. मैं माननीय प्रधानमंत्री जी को साधुवाद देता हूं, जिनके दृढ़ संकल्प और प्रेरक मार्गदर्शन से संसद का ये नया भवन 2.5 वर्ष से भी कम अवधि में बनकर तैयार हुआ. मैं उन हजारों श्रमिक भाई बहनों को नमन करता हूं, जिनकी निरंतर श्रम साधना
और कठिन परिश्रम से ये भागीरथ प्रयास पूरा हुआ। पार्लियामेंट भवनाल प्रारंभोत्सवं సందర్భంగా राष्ट्रपति द्रौपदी मुर्मू సందేశాన్ని राज्यसभा డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వినిపించారు। భారతదేశం సర్వతోముఖాభివృద్ధితో ముందుకు సాగితే ప్రపంచం పురోగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు। కొత్త పార్లమెంట్ భారత బహుముఖ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు। కొత్త పార్లమెంట్ అన్ని రంగాల్లో భారత్ స్వయం సమృద్ధికి సాక్షిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు। నూతన పార్లమెంట్ భవనం 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక కాగలదని అన్నారు। సర్వతోముఖాభివృద్ధి సాధనలో భారత దృఢ సంకల్పాన్ని ఇది ప్రపంచానికి చాటి చెప్పగలదని మోదీ వివరించారు। పార్లమెంట్ భవనాల ప్రారంభోత్సవ సందర్భంలోనే 75 రూపాయల కొత్త నాణ్యాన్ని స్టాంప్ను ప్రధాని ఆవిష్కరించారు। 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు।